కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, తెలుగు సినిమా మీద బేసిక్ అవగాహన ఉన్న ఏ వ్యక్తులైనా త్రివిక్రమ్ తీసిన సినిమాల్లో అత్యంత పరమ చెత్త సినిమా ఏదిరా అని అడిగితే అజ్ఞాతవాసి అని తడుముకోకుండా ఎవరైనా సరే చెప్తారు. అజ్ఞాతవాసి సినిమాకి డ్యూటీ చేసింది, డ్యూటీ అంటే సినిమా వాళ్ళు సినిమా అభిమానులు మాట్లాడుకునే లేదా ఫ్యాన్స్ వాళ్ళు మాట్లాడుకునే భాషలో డ్యూటీ చేయడం అంటే సరిగ్గా పనిచేయడం. అజ్ఞాతవాసి సినిమాకి సరిగ్గా డ్యూటీ చేసిన ఏకైక వ్యక్తి అనిరుద్ధ్. అనిరుద్ధ్ తప్ప ఆ సినిమాకి ఎవ్వరు కూడా, స్క్రిప్ట్ రైటర్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు, మధ్యలో త్రివిక్రమ్ కానీ హీరోయిన్ కానీ ఆ కెమెరా పర్సన్ కానీ, సాంగ్స్ కూడా చాలా అట్టర్ క్రాప్గా ఉంటాయి సినిమాలో. సో వీళ్ళెవ్వరు కూడా ఈ సినిమాకి పనిచేసినటువంటి పరిస్థితి లేదు. అత్యంత పేలవంగా ఆడియన్స్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుని అజ్ఞాతవాసి సినిమా తీసేశారు, జనాల ముఖాన్ని కొట్టేశారు. 2018 జనవరి 10 డేట్ చెప్తే ఈ రోజుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదొక కాళ్ళరాత్రిలాగా పీడకల్లాగా భయపడితేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సినిమాని తీసి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైన స్నేహితుడు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇచ్చినటువంటి అత్యంత దరిద్రమైన గిఫ్ట్ అజ్ఞాతవాసి సినిమా. అయితే ఇదే అజ్ఞాతవాసి సినిమా గుంటూరు కారం కంటే బెటర్ అనే పరిస్థితి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గుంటూరు కారం చూసిన తర్వాత ఇది అజ్ఞాతవాసం చండాలంగా ఏం లేదు, పర్వాలేదని నాకు కూడా అనిపించింది. కానీ మళ్ళీ రెండోసారి చూసినప్పుడు అజ్ఞాతవాసి ఇదివరకు కూడా G5లోనే ఇందులోనే ఉంది, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, టీవీలో కూడా వేస్తూ ఉంటాడు కదా. సో ఈ రెండు సినిమాలు కంపేర్ చేసినప్పుడు, ఈ రెండింటిని ఎందుకు కంపేర్ చేయాలంటే, త్రివిక్రమ్స్ లేమెస్ట్ అండ్ లేజియెస్ట్ అండ్ చిల్లర వర్క్లో, చిల్లర రైటింగ్లో, చీపెస్ట్ రైటింగ్స్లో ఈ రెండే వస్తాయి. ఫస్ట్ అజ్ఞాతవాసి లేదా గుంటూరు కారం, ఈ రెండు ఫస్ట్ ప్లేస్ కోసం కొట్టుకుంటాయి. సో మిగతా సినిమాలన్నీ కళాఖండాలు తీసాడు, డెఫినెట్లీ మెచ్చుకోవాలి. కలేజా నాకు చాలా ఇష్టం, అతడు కానీ లేకపోతే అలవైకుంఠపురం కూడా చాలా ఎంగేజింగ్ ఉంటుంది సినిమా. సో ఈ రెండింటినే పోల్చుకోవాలి. ఇప్పుడు గుంటూరు కారం, అజ్ఞాతవాసి, రెండిట్లో ఏది వరస్ట్ అంటే, నాకు ఎందుకో ఇప్పటి వరకు కూడా, అంటే కొన్ని గంటల క్రితం వరకు కూడా అజ్ఞాతవాసి వరస్ట్ అనిపించింది, కానీ ఆలోచించక గుంటూరు కారమే వరస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే హీరో ఎంట్రన్స్ సీన్, ఫస్ట్ పాయింట్, హీరో ఎంట్రన్స్ సీన్ అజ్ఞాతవాసిలో చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎక్కడో ఒక అస్సాంలో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఆ పిల్ల ఫోన్ వస్తే పిలిచి ఒక రకమైన బిల్డప్ ఫామ్ చేస్తారు సార్. ఆ బిల్డప్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే గుంటూరు కారం ఇక్కడితో ఆపేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి సినిమాలో ఉన్న చిన్న చిన్న బిట్లు చెప్పబోతున్నాయి, స్పాయిలర్ ఉంటాయి. సో గుంటూరు కారంలో మహేష్ ఫేస్ చూపించకుండా మిర్చి యాడ్లో ఎంట్రన్స్ లాగా బ్యాక్ సైడ్ నుంచి చూపించి ఆ తర్వాత అతను పార్టీ ఆఫీస్ ముందు దిగడం ఇవన్నీ చూపిస్తారు. అవి అసలు ఇంప్రెసివ్గానే అనిపించదు. సరే, ఇంట్రడక్షన్ ఏముందిలే, కథ బాగుంటే బాగుంటుంది కదా అనుకోవచ్చు. బేసిక్ కథ అనేది అజ్ఞాతవాసిలోనే బెటర్గా ఉంటుంది గుంటూరు కారం కంటే, మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే అజ్ఞాతవాసిలో ఒక బ్యాక్డ్రాప్ క్లియర్ కట్గా బిల్డ్ చేయగలిగాడు త్రివిక్రమ్. దాని ఎగ్జిక్యూషన్ వరస్ట్ ఉంటుంది కానీ, బట్ రైటింగ్ అట్లీస్ట్ రాసుకున్నాడు ఒక బ్యాక్డ్రాప్. ఒక కొడుకు, ఒక ఫ్యామిలీ, ఒక తాను ఎప్పుడూ వెళ్ళనటువంటి ఒక ఫ్యామిలీలో కష్టం వస్తే ఆ కొడుకు ఎంట్రీ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ బ్యాక్డ్రాప్ ఇది సినిమాకి. ఈ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ఈ బ్యాక్డ్రాప్ని త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ బాగుంటుంది, అతను వచ్చిన విధానం బాగుంటుంది, ఫస్ట్లో తన తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన చనిపోయినటువంటి విధానం చూపించడం, ఆ తర్వాత ఖుష్బూ తనికెళ్ళ భరణ్ ద్వారా అతన్ని పిలిపించడం, ఒక రకమైనటువంటి అద్భుతమైన మ్యూజిక్ అనిరుద్ధి, ఇవన్నీ కూడుకుని ఒక మంచి బ్యాక్డ్రాప్తో హీరో ఎంట్రన్స్ బాగుంటుంది. గుంటూరు కారంలో అట్లా కాదు. అతను ఎందుకు పిలిచారు, అతను ఎవరు, ఆ గోడౌన్ ఎవరిది, సునీల్ ఎందుకు చచ్చిపోయాడు, లేకపోతే ఇంకొకళ్ళు రమ్యకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంది, అసలు గతంలో ఏం జరిగిందని ఆయన ఎందుకు మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారు అన్న రేంజ్లో సంబంధం లేనటువంటి అంశాలన్నీ పట్టుకొచ్చి సడన్గా హీరో వచ్చేస్తాడు. అది కూడా ఒక పెద్ద పార్టీ ఆఫీస్కి వస్తాడు, హైదరాబాద్లో ఉన్న రూలింగ్ పార్టీ ఆఫీస్కి వచ్చి అందరితో గొడవ పడతాడు, అందరిని తిడతాడు, అందరితో హార్ష్గా మాట్లాడతాడు, కొడతాడు, అన్ని పగలు కొడతాడు, వెళ్ళిపోతాడు, ఆయన ఎవరు అరెస్ట్ చేయరు. ఎంత ఫూలిష్గా ఉందది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి హైదరాబాద్లో మీరు నేను అట్లా చేస్తే కుదురుద్దా? సరే, లాజిక్స్ పక్కన పెట్టద్దాం, ఒక క్యారెక్టర్ని కొంచెం మంచిగా రాసుకుని బిల్డ్ చేయొచ్చుగా. అజ్ఞాతవాసిలో ఉన్నటువంటి ఆ మెయిన్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అందరికీ. కానీ ఇందులో ఉన్నటువంటి రమణగాడ్ క్యారెక్టరు ఎక్కడ కొంచెం కూడా రూట్స్ నుంచి బిల్డ్ చేయడానికి ట్రై కూడా చేయలేదు త్రివిక్రమ్. అక్కడ కూడా అట్లాగే ఉంటుంది, కాకపోతే అక్కడ ఆఫీస్లోకి వచ్చి చేస్తాడు ఆ గోళ, ఇంకొక చోటకు వచ్చి చేస్తాడు, ఓకే అనుకోవచ్చు, కన్విన్స్ అవ్వచ్చు. కానీ ఒక పెద్ద రూలింగ్ పార్టీ ఆఫీస్కి వచ్చేసి ఒక హీరో అట్లా చేయడాన్ని ఎవరైనా ఏమాత్రం జీర్ణించుకోగలుగుతారు? అట్లాగే పాటలను కూడా మనం కంపేర్ చేసుకుంటే అజ్ఞాతవాసిలో పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మూవీ రిలీజ్కి ముందు, రిలీజ్ అయిన తర్వాత, సినిమా వెళ్ళిపోయిన ఇన్నాళ్ళకి 5-6 సంవత్సరం అయింది మొన్న జనవరి 10కి సినిమా వచ్చి అజ్ఞాతవాసి, ఇప్పటికీ కూడా ఆ సినిమాలని, ఆ పాటల్ని చక్కగా వినేవాళ్ళు ఉన్నారు. అందులో కూడా అజ్ఞాతవాసి బెటర్ మార్క్స్ గెయిన్ చేస్తుంది.
ఇంటర్వెల్ బ్యాంక్ తీసుకోండి. ఇంటర్వెల్ బ్యాంక్ తీసుకుంటే గుంటూరు కారంలో ఇంటర్వెల్ బ్యాంక్ హీరో వచ్చి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారు కదా అని అందులో ఉన్నవన్నీ నిజంగా చేయడం కోసం అని చెప్పి ఆ తలుపులు ఆ టీవీలు అవన్నీ బదులు కొడుతూ ఉంటాడు. అత్యంత పేలవంగా తీశాడు అది డైరెక్టర్. కానీ అజ్ఞాతవాసి ఇంటర్వెల్ బ్యాంక్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఖుష్బుని కాపాడడం కోసం ఇంట్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడు ఎంట్రీ ఇచ్చిన విలన్స్ని చిత్తకొట్టడం కానీ వాళ్ళని డీల్ చేసిన విధానం కానీ ఇవన్నీ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి మనకి అజ్ఞాతవాసిలో. అజ్ఞాతవాసి ఇంటర్వెల్ షార్ట్ పడే టైం కూడా చాలా బాగుంటుంది. గుంటూరు కారంలో కూడా ఇంటర్వెల్ పర్వాలేదు కానీ సెంటిమెంట్ మాటలతో నన్ను మా అమ్మ ఇన్నాళ్ళు ఏమైందో తెలియదు ఇప్పుడు ఇస్త్రీ బట్టలు వేస్తుంది మరి కొడుతుంది ఇస్త్రీ చీర కట్టుకుని అనే డైలాగ్ బాగుంది తప్ప ఆ ఇంపాక్ట్ని ఇంటర్వెల్ బ్యాంక్ ఎక్కడ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్లో మాత్రం ఈ సినిమాలు రెండు అత్యంత క్రాప్గా ఉంటాయి. కొంచెం గుంటూరు కారం బెటర్ అనిపిస్తుంది. సో ఒక స్టోరీ లైన్ని తీసుకోవడం, ఒక బ్యాక్డ్రాప్ స్టోరీని బిల్డ్ చేయడం, మనకు కొద్దో గొప్ప ఆసక్తిని కలిగించడం అనే ఫ్యాక్టర్స్ని కనుక కన్సిడర్ చేస్తే పాటలు ఫైట్స్ కూడా బాగుంటాయి అజ్ఞాతవాసులు. అసలు జగద్బాబు ఇంటికి వెళ్ళి కొడతాడో కూడా గుంటూరు కారంలో అర్థం కాదు. ఆ ఫైట్స్ కూడా అసలు ఇంప్రెసివ్గా ఉండవు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరస్ట్గా ఉంటుంది. ఇందులో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తే అజ్ఞాతవాసి త్రివిక్రమ్ సినిమాల్లో గుంటూరు కారం కంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇది అనిపించింది. మీకు ఈ రెండిట్లో ఏది వరస్ట్ సినిమా ఏది పర్లేదు అనిపించిందో మీరు కామెంట్ చేయండి.